మార్గదర్శి నిధుల మళ్లింపులో శైలజా కిరణ్ తో పాటు 11 మంది మార్గదర్శి ఉన్నతాధికారులు కీలక భూమిక పోషించారు. వారిలో 7 ఏపీలోని బ్రాంచ్లకు సంబంధించి వ్యవహారాలు నిర్వర్తించారు. కీలక ఆధారాలను ఎలా ధ్వంసం చేయాలో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా బ్రాంచ్ మేనేజర్లకు వివరించారు. దీనిపై ఆ 7 సిఐడి అధికారులు ప్రశ్నించారు. ఏకకాలంలో రాష్ట్రంలోని 37 మార్గదర్శి బ్రాంచ్ కార్యాలయాల్లో శనివారం సోదాలు జరిపి ఈ కేసులో మరింత దూకుడుగా వెళ్తున్నారు. మరోవైపు మార్గదర్శి బ్రాంచ్ కార్యాలయాల్లో వారం రోజుల పాటు సోదాలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టోటల్గా ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ సతీష్ ఇస్తారు. సతీష్ చెప్పండి, 7 బ్రాంచెస్తో మొదలైంది, ఇప్పుడు అన్ని బ్రాంచెస్ కూడా సోదాలు చేయాలని నిర్ణయించిందా? అలాగే ఫేక్ డిపాజిట్లు అని చెప్తున్నారు, ఇది ఒక కొత్త కోణంగా కనిపిస్తోంది, ఏంటి మీ దగ్గర ఇన్ఫర్మేషన్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మార్గదర్శి బ్రాంచ్ లో సోదాలు నిర్వహిస్తున్నారు. గత 3-4 రోజులుగా కీలకమైనటువంటి సోదాలు, అదేవిధంగా కీలకమైన వ్యక్తుల్ని సిఐడి విచారించింది. నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 37 బ్రాంచ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్గదర్శికి సంబంధించిన బ్రాంచ్లు ఉన్నాయి. ఈ 37 బ్రాంచ్ల్లో కూడా పూర్తి స్థాయిలో సిఐడి విచారణ జరిపింది. ముఖ్యంగా కొద్ది రోజుల కిందటి నుండి రికార్డులు ధ్వంసం చేసేటువంటి పనిలో మార్గదర్శి ఉంది. ఈ నేపథ్యంలోనే సో ఆర్థికంగా జరిగినటువంటి లావాదేవీ 37 బ్రాంచ్లు ఉన్నటువంటి ప్రతి చిట్కి సంబంధించినటువంటి అకౌంట్స్, అదేవిధంగా ఫైనాన్షియల్ రికార్డ్స్ అన్నింటినీ కూడా సిఐడి తనిఖీ చేసింది. ఏకకాలంలో నిన్న 37 బృందాలు 37 మార్గదర్శి కార్యాలయాల్లో సిఐడి తనిఖీలు నిర్వహించారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ లో జరిగినటువంటి అక్రమాలపైన విచారణ జరిపించారు. ఫేక్ చందాదారులు, ఫేక్ డిపాజిట్ దారులను సృష్టించి మార్గదర్శులు అక్రమాలకు పాల్పడుతున్నటువంటి అంశాన్ని ఇప్పటికే ఈ తనిఖీల్లో గుర్తించారు. ఆ ముసుగులో భారీగా నల్లధనాన్ని చలామణిలోకి తీసుకురావడం, వాటిని రామోజీ గ్రూప్ లోకి సంబంధించినటువంటి వివిధ సిస్టర్ కన్సర్న్ కంపెనీల్లోకి పెట్టుబడులు పెట్టినటువంటి అంశాన్ని కూడా గుర్తించింది సిఐడి. దీనికి సంబంధించి కొన్ని రికార్డులు ఏవైతే ధ్వంసం చేసిన పరిస్థితి ఉందో సో దీనిపైన ఫోరెన్సిక్ ఆడిట్ కూడా నిర్వహించారు. సో దాదాపుగా ఈ కేసుకి సంబంధించి వరుసగా నిన్న 37 బ్రాంచ్లు ఉన్నటువంటి 37 బ్రాంచ్లో తనిఖీలు చేయడమే కాకుండా మొన్న ఈ కేసుకి సంబంధించి ఎవరైతే సిగ్నటరీస్ ఉన్నారో ఈ సిగ్నటరీస్ పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడైతే చెక్ పవర్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇందులో మార్గదర్శిగా ఉన్నటువంటి కేసులో A1 గా ఉన్నటువంటి చెరుకూరు రామోజీరావు, అదేవిధంగా A2 గా ఉన్నటువంటి చెరుకూరు శైలజాలతో పాటుగా 7 సిగ్నటరీస్ ఉన్నారు. ఎవరెవరైతే చెక్ పవర్ ఉన్నటువంటి అధికారులు ఉన్నారో వీళ్ళని కూడా సిఐడి విచారించింది. వాళ్ళు తప్పించుకునేటువంటి ధోరణిలో సమాధానాలు చెప్పినప్పటికీ కూడా సిఐడి పూర్తి స్థాయిలో వాళ్ళు విచారించింది. ముఖ్యంగా ఎవరైతే మార్గదర్శి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ సాంబమూర్తి, అదేవిధంగా మరో వైస్ ప్రెసిడెంట్ రాజాజీ, అలాగే ఫైనాన్స్ డైరెక్టర్ వెంకట స్వామి, ఆ ఫైనాన్స్ జనరల్ మేనేజర్ హరక్ గోపాల్, అలాగే మరొక జనరల్ మేనేజర్ ఎల్ శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ పి మల్లికార్జునరావు, జనరల్ మేనేజర్ జే శ్రీనివాసరావు, వీళ్ళందరినీ కూడా వీళ్ళకి చెక్ పవర్ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మార్గదర్శి వ్యవహారాలన్నీ నిర్వహించేందుకు అయితే ఈ బ్రాంచ్ లో ఉన్నటువంటి నిధులన్నింటినీ కూడా కేంద్ర కార్యాలయానికి తరలించి అక్కడి నుండి ఇతర సంస్థలకు తరలిస్తున్నటువంటి వైనాన్ని సిఐడి గుర్తించింది. దీనిపైన సమగ్రంగా విచారణ జరిపి ఒకవైపు ఆడిటింగ్ కూడా నిర్వహిస్తోంది. సో జరుగుతున్నటువంటి అక్రమాలపైన లోతుగా, ముఖ్యంగా నిధులను దారి మళ్లించడం, ఇతర సంస్థలకు పెట్టుబడులు పెట్టడం, మార్గదర్శి చిట్ ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించడం, అన్ని నిబంధనలను కూడా అతిక్రమించి వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల సిఐడి సమగ్రంగా విచారణ జరుగుతుంది. అయితే ఈ విచారణలో ఏం తేలింది, 37 బ్రాంచ్లో గుర్తించిన అంశాలపైన ఈ రోజు లేదా రేపు ఒక ప్రకటన కూడా సిఐడి చేసేటువంటి అవకాశం ఉంది. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.